ready? Paper legal. నమస్కారం. వార్తా విశ్లేషణకి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధానాంశాలను ముందుగా చూద్దాం. ముందుగా వార్తా దినపత్రికలో సడలిస్తే కట్టడి ఎలా, 14 దాకా లాక్డౌన్ కఠినంగా అమలు, వైరస్ నిరోధానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలన్న ప్రధాని, సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్, కొన్ని ఆంక్షలు నిర్బంధంగా అమలు, ప్రజలు గుంపులు గుంపులుగా చేరితే మరింత ప్రమాదం, హాట్స్పాట్లను గుర్తించాలి, పరిస్థితి అదుపులోనే, విదేశాల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఆందోళనకరంగా లేదు, మర్కజ్ నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే, కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష, రాష్టంలో తీసుకున్న చర్యలపై ప్రధానికి సమాచారం. కళ్యాణం కమనీయం. కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేకుండానే యథావిధిగా సాగిన సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ అంటూ వార్త దినపత్రికలో ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేతపై ప్రధాని మోదీ, ప్రజలు ఒకేసారి రోడ్లపైకి రాకుండా చూడాలి, తర్వాత కూడా భౌతికంగా దూరంగా ఉండాలి, కొన్ని దేశాల్లో రెండోసారి కరోనా వస్తుందంటున్నారు, తక్కువ ప్రాణ నష్టంతో బయటపడటమే లక్ష్యం, మర్కజ్లో బయటపడిన కరోనా కేసులపై ఆరా, పోరులో మత నాయకులు సంఘాల భాగస్వామ్యం, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నారు, ఉల్లంఘించి బయటకు వస్తే 2 ఏళ్ల జైలు, దుష్ప్రచారం చేస్తే జైలుతో పాటు జరిమానా, కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ, కొత్తగా 27 కేసులు, రాష్ట్రంలో 154 పెరిగిన బాధితులు, మర్కజ్కు వెళ్లొచ్చిన 9 మంది గుర్తింపు, 2 రోజుల్లో 800 మందికి పరీక్షలు, బయటపడి వస్తున్న బాధితులు పలువురు స్వచ్ఛందంగా పరీక్షలకు రాని చోట్ల ప్రజాప్రతినిధుల సహకారం, కరోనా సోకిన వారి బంధువుల క్వారంటైన్, ఇంకా జాడ తెలియని 130 మంది, మర్కజ్ వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ ముద్ర, ఒక్కరోజే 400కు పెరిగిన కేసులు, భారత్లో ఇప్పటికీ 73 మంది మృత్యువాత అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఫోర్బ్స్ లిస్టులో మన పిల్లలు 30 అండర్ 30 ఆసియా జాబితాలో 5 హైదరాబాద్ యువకులు, పాటించాల్సిన దూరం 3 అడుగుల 30 అడుగుల, అంత దూరం పాటిస్తే కరోనా సోకదు, గంటల పాటు గాలిలో ఉండే వైరస్, ఇక డాక్టర్లపై దాడి చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష అంటూ మంత్రి కె తారక రామారావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ప్రచురించింది. కథం కథం కథనం, కరోనా రక్కసిపై సర్కారు ఊకుమ్మడి పోరు, ప్రతిరోజు గంటపాటు సీఎం కేసీఆర్ సమీక్షలు, పకడ్బందీ కార్యాచరణ, సైనికులుగా పోరాడుతున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రోజులో 16 గంటలకు పైగా పనిచేస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రధానాంశంగా ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మనుగడకే సవాల్, సమాజాన్ని ఏకతాటికి తెచ్చి కరోనాపై పోరాడాలి, హాట్స్పాట్లపై యుద్దమే చేయాలి, కరోనా కట్టడిలో కేంద్రానికి సహకారం, జన్ధన్ ఖాతాల్లో నగదు జమ, శంషాబాద్ విమానాశ్రయంలో 15 నుంచి సేవలు ప్రారంభం, జిల్లాల్లో వైరస్ వణుకు, కొత్తగా మరో 27 కరోనా కేసులు, 154 పెరిగిన బాధితులు, తాజాగా ఇళ్లకెళ్లి 3 ఆసుపత్రిలో 128 మంది, 1061 మందికి పరీక్షలు, నేడు ఫలితాల వెల్లడి, చాలామందికి పాజిటివ్ రావచ్చనే అనుమానాలు, తప్పుడు సమాచార నిజ నిర్ధారణకు ప్రత్యేక వెబ్సైట్. ఈ అంశాలను ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే 27 కొత్త కేసులు, మరో 600 మంది పరీక్షల ఫలితాలు నేడు వచ్చే ఛాన్స్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 9,96,974 దేశం గడ్డు పరిస్థితిలో ఎదుర్కోబోతోంది ట్రంప్. ఇక 50,970 మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు, స్పెయిన్లో ఒక్కరోజే 950 మంది మృత్యువాత, దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత, ఏప్రిల్ 14 తర్వాత ప్రారంభించేందుకు కేంద్రం సమాలోచన, లాక్డౌన్ తర్వాత నిష్క్రమణ వ్యూహంపై సూచనలివ్వండి, సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ, కరోనా కట్టడికి టెస్ట్ ట్రైస్ ఐసోలేట్ క్వారంటైన్లపై దృష్టి పెట్టండి, ప్రాణ నష్టం కనిష్టంగా ఉండటమే మన ఉమ్మడి లక్ష్యం, కరోనాపై పోరులో రాష్ట్రాల కృషి అభినందనీయం, ఏపీలో మొత్తం 149 కరోనా కేసులు, సమగ్ర వ్యూహం రూపొందించామంటూ ఆ సీఎం వ్యాఖ్యానించినటువంటి అంశాలను ప్రచురించింది. ఇక ఆసుపత్రులకు క్యూ, జలుబు జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు, గాంధీలో ఒక్కరోజే 500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు, ఏదో ఒక కాంట్రాక్ట్
కాంటాక్ట్ ఉంటేనే టెస్టుల నిర్వహణ, మర్కజ్కు వెళ్లిన వారికి క్వారంటైన్ ముద్ర, తమకు రక్షణ లేదంటూ జూడాల నిరసన, బిజినెస్ కరోనా, వైరస్ పట్టింపులు లేకుండా ప్రైవేటు బ్యాంకుల కొత్త టార్గెట్, ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ పెంచాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిళ్లు, కొత్త విద్యా సంవత్సరం ఆలస్యం అంటూ ఈ అంశాలను సాక్షి దినపత్రిక ప్రచురించింది. అన్ని దినపత్రికల్లో కూడా నిన్న ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి అంశాలను, ముఖ్యంగా వైరస్ కరోనా వైరస్ పై అన్ని దినపత్రికల్లో ప్రధానంగా ప్రచురించింది. ఈ అంశాలపై మాట్లాడటానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్. ఆయనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోహన్ రావు గారు. నమస్కారం రవి గారు. మోహన్ రావు గారు, అంటే నిన్న ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి విషయాల్లో అయితే కానీ, లేకపోతే నిన్న భద్రాచలంలో శ్రీరాములు వారి కళ్యాణానికి ఒక అంటే ఎప్పుడు వేలాది మందిని అనుమతించేటటువంటి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది, కానీ 40 మంది భక్తులతోటే అక్కడ కళ్యాణం నిర్వహించారు. అంటే కరోనా ఎఫెక్ట్ వల్లనే దీన్ని తక్కువ మంది అనుమతించారనుకోవచ్చా? రవిగారు, మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కనుక తీసుకున్నట్టయితే ప్రతి తెలుగువాడు కూడా ఏమనుకుంటాడంటే జీవితంలో ఒక్కసారైనా కూడా భద్రాచలంలో రాముల వారి దర్శనాన్ని దర్శించుకోవాలి అనేటువంటి అభిప్రాయం అనేది తెలుగు ప్రజల్లో ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల ప్రభావంగా నిన్న జరిగినటువంటి యొక్క భద్రాచలంలో నిన్న జరిగినటువంటి యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవానికి 40 మందిని మాత్రమే అనుమతించడం అనేది జరిగింది. తర్వాత ఇది మంచి పరిణామాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రకంగా మా ఆల్రెడీ మనకు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. మతపరమైనటువంటి యొక్క అంశాలకు సంబంధించి కానీ గుళ్ళకు వెళ్ళడం కానీ తగ్గించుకోవాలని ఆయన చెప్పడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, మనం ఎప్పుడు కూడా తిరుపతి దేవాలయాన్ని మూసివేయడం అనేది మనం ఎప్పుడు కూడా చూడలేదు. అదే రకంగా మన మొత్తం భారతదేశంలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రముఖమైనటువంటి యొక్క శ్రీశైలం కానీ తిరుపతి కానీ భద్రాచలం కానీ దేవాలయాలన్నింటినీ కూడా మూసివేయడం అనేది జరిగింది. అయితే రాముడు కరుణామయుడు కాబట్టి కరోనా నుండి మనను కాపాడతారని మనం ఆశిద్దాం. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అయితే కరోనా నుండి 14వ తేదీన మనకు విముక్తి లభించబోతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాముడు ఆదర్శ పురుషుడు, అంతేకాకుండా రాముడికి చట్టాల పట్ల అపారమైనటువంటి యొక్క గౌరవం ఉంది. కాబట్టి ప్రజలు కూడా రాముడు చెప్పినట్టుగా నిబంధనలను పాటిస్తారని మనం ఆశిద్దాం. ఇంకోటి మోహన్ రావు గారు, అంటే నిన్న ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి విషయాలను చూస్తే అంటే దశల వారీగా ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేసే అవకాశం ఉంది. అదే మూమెంట్ లో కేంద్ర హోంశాఖ కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. కొంతమంది ముఖ్యమంత్రులు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని ప్రధానమంత్రికి వివరించారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైద్య సిబ్బంది కావాలని రకరకాలైనటువంటి విన్నపాలు చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అయితే దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలనేటువంటి ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి జారీ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, మీరే చెప్పినట్టుగా ఇది కరోనా వైరస్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించినటువంటి యొక్క అంశం కాదండి, ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి యొక్క అంశం. ఒక రకంగా చెప్పాలంటే 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం రావద్దు అని మనం అందరం కూడా ఆశించాం. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క కరోనా పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందేమో అన్నటువంటి యొక్క అభిప్రాయం ప్రజల్లో కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అగ్రరాజ్యమైనటువంటి యొక్క అమెరికాను కూడా గడగడలాడుస్తుంది. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే అమెరికాలో సుమారు 1 లక్ష నుండి 2 లక్షల మంది చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది అని ఆయన చెప్పాడు. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో కూడా అవసరమైనటువంటి యొక్క చర్యలు తీసుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందంటే అభివృద్ధి చెందినటువంటి యొక్క దేశాలతో పోల్చినట్టయితే మన దేశంలో మెడికల్ ఫెసిలిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేది అవసరం. ఈ సమన్వయం కోసమే తరచుగా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశాలు వీడియో సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ పరంపరలో నిన్న ప్రధానమంత్రి గారు కొంతమంది ముఖ్యమంత్రులతో ఈ వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ వీడియో సమావేశంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక 2 ముఖ్యమంత్రులు కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఇక ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు
అయితే నిన్న జరిగినటువంటి ఒక సమావేశాన్ని కనుక మనం చూసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఒక అంశం ఏంటంటే భారత ప్రభుత్వం 14వ తేదీ తర్వాత ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఈ లాక్డౌన్ను ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఒకటి మీరు అన్నట్టుగా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగినట్టయితే ఈ మహమ్మారి అనేది విపరీతంగా పెరిగిపోయేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా జరగకుండా ఉండడానికి అవసరమైన ఏ రకమైనటువంటి ఒక చర్యలు అవసరం, ఏ రకమైనటువంటి ఒక చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అనేటువంటి ఒక అంశాన్ని గురించి ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఒక వీడియో సమావేశంలో నిజాముద్దీన్ ఘటన కానీ లేకపోతే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలకు ఆపాదించకుండా మత పెద్దల్ని సమన్వయపరిచి వారితోటి మాట్లాడాలనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానమంత్రి సూచించారు. మీరు కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం లౌకిక రాజ్యం అయినప్పటికీ కూడా మన దేశంలో గుళ్ళకు కానీ లేకపోతే మసీదులకు కానీ తరచుగా వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఎందుకంటే జనం ఎక్కువగా గుమ్మకూడినట్టయితే కరోనా అనేది అంటువ్యాధి ఒకళ్ళ నుంచి అనేక మందికి సోకేటువంటి ఒక అవకాశం ఉంది. అదే ఉద్దేశంతో అదే సదుద్దేశంతో ఆయన ఈ రకమైనటువంటి ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా మత పెద్దలు అంటే అన్ని మతాలకు చెందినటువంటి ఒక మత పెద్దలను ఆయన ప్రత్యేకంగా కోరడం అనేది జరిగింది. ఆయన ఏం కోరారంటే మీ మతాలకు చెందినటువంటి ఒక భక్తులందరికీ కూడా గుళ్ళలోకి కానీ లేకపోతే మసీదులలోకి కానీ లేకపోతే చర్చిల్లోకి కానీ గుంపులు గుంపులుగా వెళ్ళొద్దు అని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ దేవాలయాలన్నీ కూడా మూసివేయడం అనేది జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే బహుశా మీకు గుర్తుండే ఉంటుంది గతంలో కొంతమంది ముస్లిం మత పెద్దలు కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ముస్లింలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు గుంపులు గుంపులుగా ప్రార్థనా మందిరాలకు రావద్దు అని చేశారు. కాబట్టి ఆ రకంగా కనుక మనం చర్యలు తీసుకున్నట్టయితే దీన్ని కొంతవరకు మనం కట్టడి చేయవచ్చు. ఒకటి మోహన్ రావు గారు అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షలు ఈ కరోనా బాధితులు అయితే 10 లక్షలు ఉన్నాయి కానీ మన భారతదేశానికి వస్తే 2069 మంది ఉన్నారు. ఇప్పటికి 55 మంది మరణించారు. అంటే అక్కడ 6 కోట్లు 7 కోట్లు తక్కువ జనసాంద్రత కలిగినటువంటి దేశాలు అందులో కూడా ఎక్కువ సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు అక్కడ ఎక్కువ కరోనా కేసులు నమోదైనవి 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో అంటే ముందు జాగ్రత్త చర్యలుగా దీన్ని నివారించగలిగామంటారా? ఒకటి మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా భారతదేశ జనాభా 130 కోట్లు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ జన సాంద్రత కూడా చాలా ఎక్కువ, అంటే ఒకే చోట చాలా ఎక్కువ మంది నివసిస్తారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ప్రస్తుతం మనం 2వ దశలో ఉన్నాం, కొంతమంది 3వ దశలోకి ఎంటర్ అయ్యాము అని చెప్తున్నారు. ఒకటి మీరు చెప్పినట్టుగా ఇంకోటి ఏంటంటే ఒకటి సమ్మర్లోకి మనం ఎంటర్ అయ్యాం. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు కనుక మనం తీసుకున్నట్టయితే 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తర్వాత మీరు చెప్పినట్టుగా ఏవైతే ఈ ఉగ్రత రూపం ఏవైతే దేశాల్లో ఉందో అవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్, ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు. తర్వాత సర్వసాధారణంగా మనం చెప్పుకునేటువంటి అంశం కూడా ఇంకోటి ఏంటంటే కంపారిటివ్లీ భారతీయులకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక కారణం. ఇదొకటే కాదండి, ఇదొకటే కాకుండా ఇంకొక ముఖ్యమైన ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ విపత్తు అనేది ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా మనం ఇది మొదట మన భారతదేశానికి విదేశీయుల నుండే వ్యాప్తించింది. తర్వాత మనం ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేసాం. తర్వాత మన నౌకాయానాలన్నీ డౌక్లన్నీ కూడా మూసేయడం అనేది జరిగింది. తర్వాత ఇంటర్స్టేట్ బస్సెస్ తిరగకుండా చేసాం. కాబట్టి ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి ఒక చర్యలన్నీ తీసుకుంది. ఈ చర్యల కారణంగానే కొంతమేర మనం దీన్ని నివారించగలం. కాకపోతే ఇక్కడ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్పక తప్పదండి. అదేంటి అంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్లో కానివ్వండి లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి లేకపోతే భారతదేశంలో కానివ్వండి మనకున్నటువంటి ఒక చాలా దురదృష్టకరమైనటువంటి అలవాటు ఏంటంటే నాకేమవుతుందిలే అనేటువంటి ఒక భావన అనేది మన ప్రజల్లో చాలా మందిలో ఉంది. ఇది చాలా తప్పుడు భావన అని మనం చెప్పవచ్చు. మన మంచి కోసమే ప్రభుత్వం అనేది ఈ కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. ఈ లాక్డౌన్ను చాలామంది ఉల్లంఘించి బయటకు వచ్చేస్తున్నారండి, ఇది చాలా తప్పు.
ఈ రకంగా చేయడం వల్ల మీరు ఇందాక ఒక విషయం చెప్పారు మొదట్లో, అదేంటంటే లాక్డౌన్కు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆల్రెడీ స్టేట్స్కి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం అనేది హోంశాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఎందుకంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చూడడం అనేది జరుగుతుంది. ఈ కరోనా విధృతిని నివారించడం కోసం కొన్ని గైడ్ లైన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్లో ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే పోలీసు వ్యవస్థ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనాను నివారించడం కోసం లాక్డౌన్ అనేది పకడ్బందీగా అమలు పరచాలి అని వాళ్ళు కోరడం అనేది జరిగింది. ఒకవేళ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఎవరైనా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా కనుక పోయినట్టయితే వాళ్లకు సుమారు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటువంటి ఒక అవకాశం ఉంది. పౌరులందరూ కూడా ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోవాలని పౌరులను మనం సూచించగలం. మోహన్ రావు గారు, అంటే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒక్కసారి, అంటే ఒక 3 రోజుల క్రితం నిజాముద్దీన్ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో, అంటే హోంశాఖ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను ఒకసారి పరిశీలిస్తే ఎట్లాంటి వీరికి కఠినంగా శిక్షలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఒకటి, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి, మీరు చాలా మంచి అంశాన్ని రేజ్ చేశారు రవి గారు, 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి భారతదేశంలో ఇది ఇంతమంది దాదాపుగా 3000 మంది కంటే ఎక్కువ మంది ఈ నిజాముద్దీన్ తుబ్లకి జమాత్లో జుగుమగూడినట్టుగా మనకు తెలుస్తోంది. ఇది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా ఒక రకంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఒక సంఘటనలు జరిగినప్పుడు అసలు దేశ భద్రతను చూడడంలో ఎంతవరకు మనం సఫలీకృతం అవుతున్నాము అనేటువంటి ఒక సందేహాలు నాలంటోటికి వచ్చేటువంటి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పొచ్చు. ఒకటి, ఇది అధికారుల ఫెయిల్యూరు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, 2, మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజల బాధ్యత రాహిత్యంగా కూడా నేను చెప్పుకుంటున్నాను. అది భారతదేశం లౌక్య విధానం. ప్రత్యేకంగా ఒక మతం వాళ్లను ఇక్కడ తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక మతం వాళ్ళను తప్పు పట్టాల్ ఉద్దేశం కూడా ఎవరికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో అంతమంది ఒకే దగ్గర జమకూడడం అనేది మంచి పని కాదు. తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత అసలు ఒక రకంగా చెప్పాలంటే, ఈ సంఘటన కంటే ముందు ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క చర్యల వల్ల మీరు చెప్పినట్టుగా కొంతవరకు మనం ఈ కరోనా యొక్క ఉద్రిక్తతను తగ్గించగలిగాం. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన తర్వాత, ఉదాహరణకి మన హైదరాబాద్ నగరించే దాదాపుగా 1000 మంది కంటే ఎక్కువ మంది పోయారని చెప్తున్నాం. వీళ్ళందరూ కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమావేశాల్లో కొంతమంది విదేశీయులు కూడా పాల్గొన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఒక న్యూస్ ఏంటంటే, వీళ్ళంతా కూడా కొంతమంది మన సరి అయినటువంటి పత్రాలు లేకుండా కూడా భారతదేశంలోకి ప్రవేశించారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంచెం బాధాకరమైనటువంటి అంశాలు. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరిన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినట్టు ఉంది. ఇంటెలిజెన్స్ ఇంకా గట్టిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు పట్టణాల్లో కన్నా కూడా పల్లెటూరులోనే ప్రజలు ఎక్కువగా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. పట్టణాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ, మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కానీ లేకపోతే ఇతర నగరాల్లో కానీ ప్రజలు గుమికూడటం, లేకపోతే కూరగాయలని, లేకపోతే నిత్యావసర సరుకులని, లేకపోతే విపరీతంగా రావడం. కానీ పల్లెటూరులోనే తక్కువగా జనాలు, అంటే వారికి అవసరమైనటువంటి కొనుక్కొని ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో అంటే పల్లెటూరులో అవేర్నెస్ గ్రామాల్లో లేదంటారు, మన నగరాల్లో రాకపోవడానికి గల కారణాలు. జనరల్ గా ఒక అభిప్రాయం ఏంటంటే, పల్లెటూరులో ఎక్కువ విద్యావంతులు ఉండరు, వాళ్ళకి అవేర్నెస్ ఉంటారు. చాలా పొరపాటు అభిప్రాయం అండి అది. ఇప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితులు భారతదేశంలోని గ్రామాల్లో కానీ, లేకపోతే ముఖ్యంగా సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో కనుక తీసుకున్నట్టయితే ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు మీకు మీరు చెప్తున్నానంటే, ఆర్టీఐ మీద నేను కొంత చేయడం, కృషి చేయడం అనేది జరిగింది. మీకు తెలుసోదో లేదు, ఆర్టీఐ వచ్చే కేసుల్లో ఎక్కువ కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. వాట్ డస్ ఇట్ షోస్? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, గ్రామీణుల్లో ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గ్రామీణులకు ఈ వ్యాధి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు దూరంగా ఉంటాయి. తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ పట్టణాలకు వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కోసం ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది, దూరంగా ఉండమని చెప్తుంది. ఎవరు కూడా దూరంగా ఉండట్లేదు. అదే రకంగా ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఇంకా బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అదే రకంగా ఈ కూలీలు ఉన్నారు. తర్వాత రోజు పనిచేస్తే తప్ప వాళ్ళ కడుపు నిండదు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే,
14 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, అదే రకంగా ప్రతి వ్యక్తికి కూడా ఈ వైట్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వాలని అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని టోకన్స్ ఇచ్చారండి, వీళ్ళందరూ ఒకేసారి వెళ్ళి వాళ్ళ ఈ రేషన్ షాపుల మీద పడుతున్నారు, దానివల్ల ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ మనం చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రేషన్ షాపుల్లో వాళ్ళ డీలర్స్ వీళ్ళకి టోకన్స్ ఇస్తున్నారు, మీకు టోకన్లో వాళ్ళ టైంను మెన్షన్ చేస్తున్నారు, ఆ టైంకు మాత్రమే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినా కూడా గుంపులు గుంపులుగా వెళ్ళొద్దు, ప్రతి ఇంటి నుంచి ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళండి. ఈ రకమైనటువంటి ఒక సూచనలు కనుక మనం పాటించినట్టయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవడం అంత పెద్ద కష్టమేం కాదండి. ఇంకొకటి సార్, అంటే నిన్న కొంచెం ఆశ్చర్యం కలిగినటువంటి అంశాలు, అంటే వైద్యులపై దాడి ఒకటి, అంటే అన్ని దినపత్రికల్లో కూడా ప్రచురించింది వైద్యులపై దాడి, గాంధీ ఆసుపత్రి కానీ మహారాష్ట్రలో చూసాం, కరోనా పరీక్షలు చేయటానికి ఇంటికి వెళ్ళినటువంటి వైద్యులపై దాడి జరిగింది, ఈ వైద్యులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు, మాపై దాడి అంటే మేము ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే మాపై దాడి అనే విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి, అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాలంటే, ఒకటి వైద్యులు అసహనం వ్యక్తపరచడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అడగచ్చు ఎందుకు వాళ్ళను మీరు సమర్థిస్తున్నారు చెప్పచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంగా కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా వైద్యుల్ని, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యుల్ని, జనరల్గా ఒక అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ సక్రమంగా పనిచేయవు అనేటువంటి ఒక దురభిప్రాయం అనేది మన ప్రజల్లో ఉంది. ఇప్పుడున్నటువంటి వేరేదాకా ఎక్కడో అక్కర్లేదండి. ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే కరోనా వ్యాప్తి సోకిన వారిని రక్షించడంలో గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది చేస్తున్నటువంటి యొక్క సేవలు అనేవి ప్రశంసనీయంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు తమ ఇది అంటువ్యాధి అని మనం అప్పుడే చెప్పుకున్నాం, తమ ప్రాణాలను అడ్డుపెట్టుకొని సేవలు అందిస్తున్నారు. అటువంటి తరుణంలో వాళ్లపైన దాడులు చేయడం అనేది నిజంగా కూడా చాలా అమానుషంగా మనం చెప్పుకోక తప్పదు. దీన్ని మన మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఖండించడం అనేది జరిగింది. తర్వాత ఎవరైతే ఈ రకంగా చేశారో వాళ్లపైన కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. తర్వాత గాంధీ హాస్పిటల్లో మిగతా హాస్పిటల్లో సిఆర్పిఎఫ్ మిగతా పోలీస్ బలగాలను కూడా మోహరించడం అనేది జరిగింది. ఇకపైన ఇటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇదే సందర్భంగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా ఎఫెక్ట్, ఏ ఆఫీసు కూడా కరోనా తోటే అంటే ముడిపడి ఉందని చెప్తున్నారు, అంటే ఆఫీసులు రాకపోవడం కానీ. ఒక అమెరికా విషయానికి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని చెప్తున్నారు, భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి మీరు చాలా మంచి పాయింట్ చేశారండి. మనం ఎప్పుడు ఏం చెప్పుకున్నా కూడా ఏం చెప్తామంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి అమెరికా. కానీ ఈనాడు భారతదేశం కంటే, కరోనాకు సంబంధించినంత వరకు భారతదేశం కంటే భయంకరమైన పరిస్థితుల్లో అమెరికా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఏం చెప్పారంటే, మేము సోషల్ డిస్టెన్స్ పాటించాం, మేము లాక్డౌను ప్రకటించాం. ఇది ఈ ఇంపాక్ట్ అనేది ఆ దేశం పైన చాలా పడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికాలో నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ప్రబలయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. బహుశా మనందరం చూసాం గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ మంది నిరుద్యోగ వృత్తి కోసం అమెరికాలో అప్లై చేయడం అనేది జరిగింది. ఇంకొక విషయం మీరు ఏం చెప్పారంటే, సహజంగానే ఆర్థిక వ్యవస్థ అనేది కరోనా వ్యాధి వల్ల స్తంభించిపోయింది. మనం చూసాం రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగట్లేదు, నేషనల్ ఫ్లైట్స్ తిరగట్లేదు, రైళ్లు తిరగట్లేదు, తర్వాత ఈ హోటల్స్ అన్నీ మూసివేయడం అనేది జరిగింది, పరిశ్రమలన్నీ కూడా మూతబడ్డాయి. కాబట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే 10,900 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ స్టేట్ ఎక్సైజ్ లిక్కర్ మీద మనకు చాలా ఆదాయం అనేది వస్తుంది. కానీ లిక్కర్ షాపులన్నింటినీ కూడా దాదాపుగా 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో మనం మూసివేయడం అనేది జరిగింది. ఈ పరిణామాల వల్ల భారీగా ఆర్థిక నష్టం అనేది సంభవించింది అని మనం చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్గా ఎంప్లాయీకి జీతాలు ఇవ్వడమే కాకుండా కొంత ఆర్థిక భారం మనకు ఎక్కువగా పడింది. ఎందుకు ఎక్కువగా పడింది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం భారతదేశంలో ఉన్నటువంటి యొక్క నిన్న ముందుగా మీరు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ గురించి చెప్పారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా చెప్పిన మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ వలస కూలీలు రోజు పని చేసుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆకలితో బాధపడకుండా ఉండడానికి అవసరమైనటువంటి ఒక చర్యలు తీసుకోమన్నారు. ఈ చర్యలు తీసుకున్నందుకు
పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ ఖర్చు అనేది కూడా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. కాబట్టి కరోనా ఎత్తివేసిన తర్వాత కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 3, నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ మొదటి తేదీన ప్రారంభమై 31వ తారీఖున ముగుస్తుంది. మన బడ్జెట్ అంచనాలు తారుమారు అయ్యేటువంటి యొక్క అవకాశాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగులకి. తర్వాత మీరు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే ఈ విషయాన్ని నిన్న ప్రధానమంత్రి కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు ప్రజాప్రతినిధులకు 75%, అఖిల భారత సర్వీస్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళకి 60%, తర్వాత మిగతా స్టేట్ గవర్నమెంట్ 50%, తర్వాత గ్రూప్ డి 10%. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరైతే డాక్టర్లు, తర్వాత ఈ శానిటరీ వర్కర్స్, ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే తమ ప్రాణాలకు తెగించి ఎక్కువసేపు కష్టపడుతున్నారో వాళ్లకు పూర్తి జీతాలు ఇవ్వడమే కాకుండా కొంచెం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించారు. దీన్ని నేను మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం అందరం చివరిసారిగా అంటే మా వీక్షకులకి కరోనా గురించి ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ముందుగానే నేను చెప్పినట్టుగా ప్రభుత్వ చర్యలు మాత్రమే ఏమాత్రం సరిపోవు అని మనం చెప్పుకోక తప్పదు. ఈ డిడి యాదగిరి ద్వారా నేను ప్రజలందరికీ చేసేటువంటి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఇది అంటువ్యాధి కాబట్టి సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే 14వ తారీఖున కనుక ఈ ఎత్తివేసినట్టయితే అందరూ ఒకేసారి రాకుండా అవసరం ఉన్నట్లు మాత్రమే రోడ్లపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం చూస్తున్నాం మీడియా వాళ్ళు, ముఖ్యంగా పబ్లిక్ మీడియా, గవర్నమెంట్ మీడియా, మన దూరదర్శన్ యాదగిరి లాంటి వాళ్ళు పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి, తరచుగా చేతులను కడుక్కోండి అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కనుక చేసినట్టయితే కొంత మనం దీనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, కరోనా వ్యాధికి ఇప్పటివరకు మందు లేదు, నివారణ ఒకటే దీనికి మందు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాధి నివారణ కోసం సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటిస్తారని మనం ఆశిద్దాం. ఓకే, చాలా ధన్యవాదాలు మోహన్ రావు గారు. మీరు అంటే ఎన్నో విషయాల్ని విశ్లేషించినందుకు. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. తిరిగి రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.